అసలు సాగర తీరం ఆపై స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ దండరా బాగానే ఉంది కానీ ఇంటికి తాళం వేసినా వేయకపోయినా సొత్తుకు దిక్కు లేకుండా పోయింది ఇది ఉక్కు నగరం విశాఖ వాసుల ఆవేదన నోట్ల రద్దు తర్వాత నగదు మార్పిడి ముఠాలు రంకెలేస్తున్నాయి మరోవైపు చైన్ స్నాచర్లు హౌస్ బ్రేకింగ్ వాళ్ళు వీళ్ళనే కర్మ వర్మకు కూడా అందిన ఐడియాలతో చలరేగిపోతున్నారు దొంగలు మరి ఖాకీలు ఏం చేస్తున్నట్టు రోజు రోజుకు చోరీలు పెరుగుతున్నాయే కానీ కేసుల మిస్టరీ తేలట్లేదంటే మిస్టేక్ ఎక్కడ ఈ క్వశ్చన్ కూడా మిస్టరీ ఖాతాలో చేరింది ఇప్పుడు బహువా విశాఖ వరేవా సాగర తీరం ఆహో ఓహో స్మార్ట్ సిటీ సంబరం ఉక్కు నగరం యువతకు స్వర్గం ఇవన్నీ సరే కానీ సాగర తీరంలో సామాన్యులకు సెక్యూరిటీ ఉందా ఇది డౌట్ కాదు విశాఖవాసుల భయం ఓవైపు విశాఖ నగరం స్మార్ట్ సిటీగా దూసుకెళ్తోంది ఇది బాగానే ఉంది కానీ మరోవైపు చీకటి పడితే చాలు దొంగల భయంతో కాలనీలు కుదేలవుతున్నాయి ఎవడు దొంగో ఎవడు పోలీసో తేల్చుకునే లోపే ఇల్లు గుల్ల చేసేస్తున్నారు నోట్ల రద్దు తర్వాత నగదు మార్పిడి ముఠాలతో పాటు నకిలీ కాకీల బెడద పీట్రేగిపోతోంది ఒడ్డు పొడుగుతో అచ్చం పోలీసుల్లా కటింగ్ ఇస్తున్న ఫేక్ కాకీగాళ్లు నడి రోడ్డు మీద నిలువు దోపిడీకి పాల్పడుతున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి రోడ్డుపైన మాటేస్తున్నారు తనిఖీలంటూ ఆపేస్తున్నారు ఒంటరిగా కనిపించినా జంటగా కనిపించినా సరే ఆపేసి దాదాగిరి చేస్తున్నారు అదిరించి బెదిరించి నగదు నగలు దోచుకుంటున్నారని బాధితులు గొల్లుమంటున్నారు ఎక్కడో మారుమూల కాలనీల్లోనే కాదు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఈయన పేరు ఆనంద్ కుమార్ అక్కైపాలెం వాసి ఫంక్షన్ కోసం శ్రీకాకుళం వెళ్లి తిరిగి ట్రైన్లో విశాఖకు చేరుకున్నాడు బైక్ పైన ఇంటి బాట పట్టాడు కొద్ది దూరం వెళ్లగానే పెట్రోల్ లేక బండి మొరాయించింది బండి తోసుకుంటూ బంకును వెతుక్కుంటూ ముందడుగు వేశాడు ఇంతలో పిలువని పేరంటల్లా ముగ్గురు యువకులు బైక్ పై వచ్చి ఆనంద్ కుమార్ ముందాగారు అంకుల్ గారు అంటూ మర్యాదగా పిలిచారు హెల్ప్ కావాలా అన్నారు ముగ్గురిలో ఒకడు ఆనంద్ బైక్ ఎక్కేశాడు ఫ్లైఓవర్ దిగగానే బంకుందని బురిడి కొట్టించారు ఫ్లైఓవర్ పైకి చేరగానే యాక్షన్లోకి దిగారు రద్దీ లేదు ఇంకేం ఇదే అదును అనుకున్నారు ఆనంద్ కుమార్ నమ్మకాన్ని అంకుల్ చిప్స్లా నమిలేశారు బ్యాగ్ నికాలని ఒకడు పర్స్ తీయని ఒకడు దాదాగిరి చేశారు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే బ్యాగ్ పర్స్ లాగేసుకున్నారు తేరుకున్న ఆనంద్ కుమార్ వాళ్లను ప్రతిఘటించబోయాడు అంతే మూడోవాడు అంకుల్ మెడపై కత్తి పెట్టాడు బ్యాగ్ పర్స్తో పాటు వేళ్లకున్న ఉంగరాలను కూడా వదలలేదు వెధవాయిలు ఉంగరం తీసుకుంటే తీసుకున్నారు పోతూ పోతూ ఆనంద్ కుమార్ చేతివేలిని కసిదీరా కొరికిపోయారు నేను తీసుకుని వెళ్ళేసి ఫ్లైఓవర్ మధ్యన ఆపేసి ఆపేసిన తర్వాత వాళ్ళు సడన్గా వచ్చేసి నా బ్యాగ్ చెక్ చేశారు బ్యాగ్ చేసిన చెక్ చేసిన తర్వాత ఎందుకు బ్యాగ్ చెక్ చేస్తున్నావు అని నేను అడిగాను వాళ్ళు జబర్దస్తి నా మీద అటాక్ చేశారు ఒక అటాక్ చేసి బ్యాగ్ లాగారు నా చేతి నుంచి అయితే నేను కొంచెం ఎందుకు లాగుతున్నానని గట్టిగా ఇది మాట్లాడిన తర్వాత వాళ్ళు పూజ చేసి అరే ఇంకొకటికి చెప్పాడు వైట్ షర్ట్ వేసుకొని హాఫ్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని ఇంకొక అబ్బాయికి చెప్పాడు కత్తి తీరా అని చెప్పారు కత్తించిన తర్వాత ఒక అబ్బాయి నా మెడ మీద నైఫ్ పెట్టేసి జుత్తు ఎలా లాగేసి ఒకడు గోల్డ్ రింగ్ ఇమ్మని ఏళ్ళ మీద కొరికేసిన తర్వాత కొరికి లాగడానికి ట్రై చేశాడు అప్పటికే నొప్పి వచ్చేస్తుంది నోట్ నుంచి తీశాను చేతులు తీసిన తర్వాత ఆడు ఉంగరం తీసుకుని వెళ్ళిపోయాడు ప్లస్ క్యాష్ మొత్తం ఎంత ఉంటే అంత తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత వాళ్ళు నాకు పూజ చేస్తారు ఇవన్నీ రాత్రి జరిగింది ఫ్లైఓవర్ పై మీద అమ్మ అన్న ఆనంద్ కుమార్ అరుపు స్మార్ట్ సిటీ అందాల ముందు వెలవెలబోయింది రోడ్డుపైన ఇంత దారుణం జరుగుతుంటే మేం స్మార్ట్ సిటీ వాసులమంటూ బైక్ బాబులు ఫ్లైఓవర్ పై నుంచి స్పీడ్గా దూసుకెళ్లారు టైంకి పెట్రోల్ అయిపోవటమేంటి వెధవాయిలు హెల్ప్ చేస్తామని రావటమేంటి చివరికిలా నిలువు దోపిడీ జరగటమేంటి పొద్దున్నే అలా మొదలైన శుభ ప్రయాణం రాత్రికి ఇలా దోపిడీకి గురైంది స్మార్ట్ సిటీ సంగతి సరే తనలాంటి సామాన్యులకు భద్రతేది ఆనందరావు ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది పరేషాన్ నుంచి తేరుకున్న ఆయన తానా బాట పట్టాడు విశాఖలో ఏ గల్లీకెళ్లినా దొంగల లొల్లి వినిపిస్తోంది నడి రోడ్డు మీద నిలువు దోపిడీ చేయడమే కాదు ఏకంగా ఇళ్లలోకి చొరబడి చోరీలకు తెగిస్తున్నారు కంత్రిగాళ్ళు పేద ధనిక అనే తేడా లేదు ఎక్కడ సందు దొరికితే అక్కడ ఖేల్కతమనిపించడమే వాళ్ల లక్ష్యం సీరియల్ చోరీలతో విశాఖ పోలీసులకు సవాల్ విసురుతున్నారు ముదురాతి ముదురు దొంగలు స్మార్ట్ సిటీ సంబరానికి తూట్లు పొడుస్తోన్న ఆ కేటుగాళ్లకు ఖాకీలు బెండు తీసేదెప్పుడు
ఆనందరావు ఒక్కడే కాదు, ఇలాంటి చేదు అనుభవం విశాఖలో ఎంతో మందికి ఎదురైంది. ఎదురవుతూనే ఉందంటున్నారు సామాన్యుడు. దువ్వాడ అల్లు గణపతిరావుది మరో దయనీయ గాథ. ఆనందరావును పోకిరిగాళ్లు దోచుకుంటే అల్లు గణపతిరావును ఫేక్ పోలీసులు లూటీ చేశారు. సగటు బాధితుల బాటలో ఈ ఇద్దరు కూడా పోలీసులను అప్రోచ్ అయ్యారు. మరి కాకేలు ఏం తేల్చారయ్యా అంటే, అకార్డింగ్ టు సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఈ మూడు ఘటనలు చేసింది ఒకే బ్యాచ్ అని బల్ల గుద్దేశారు. మరి ఆ బ్యాచ్ ఎవరు? అందరూ సన్నగా ఉన్నారు. తర్వాత ఒక పర్సన్ వైట్ గా ఉన్నాడు, వైట్ షర్ట్ హాఫ్ హ్యాండ్ వేసుకొని కొంచెం హైట్ గా ఉంటాడు. అంత బి ఎక్కువ హైట్ కాదు, 5.8-5.9 ఉంటాడు. ప్లస్ ఇంకా ఇద్దరు ఉన్నారు. నాకు అయితే నా లైఫ్లో 13 ఇయర్స్ అయిపోయింది వైజాగ్లో, ఎప్పుడు అలాగ జరగలేదు. ఇది సడన్గా నైట్ టైంలోనే ఇది వైజాగ్ సిటీలో స్మార్ట్ సిటీలో ఎలా జరుగుతుంది అంటే ఆశ్చర్యం. ఇప్పుడు మూడు ఇష్యూస్ అయ్యాయి. మన ఫ్లైఓవర్ మీద అయిన దానికి సిరీస్ ముందు 1 గంటన్నరకి ఎయిర్పోర్ట్ దగ్గర అయింది, తర్వాత ఓరోసీ దగ్గర అయింది, తర్వాత వాళ్ళే అదే టీం ఫ్లైఓవర్ మీద అయింది. ఎవరు కూడా బండి నెంబరు చూడలేదు. బండి నెంబర్ చూస్తే ఈజీ అయి ఉండేది, వీ కెన్ ఈజీలీ డిటెక్టెడ్. ప్రజలకు కోఆపరేషన్ ఉంటే మేము మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయగలం. పండగ పూటలో కూడా లాక్డ్ హౌస్ రిజిస్టర్స్ పెట్టాము. లాక్డ్ హౌస్ రిజిస్టర్స్ ఏంటంటే, ఎవరైనా ఇళ్ల తాళం వేసి పండగకి వెళ్తే మాకు ఇంటిమేట్ చేస్తే దాని మీద మేము వాచ్ పెడతాం డే టైం నైట్ టైం. మేము పోలీస్ మీకు హెల్ప్ చేస్తాం అనేటప్పుడు మీరు వినియోగించుకోవాలి. తర్వాత దొంగతనం జరిగిందని మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ కాకపోవచ్చు. ఇక విశాఖ నడిబొట్టున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కూడా కంత్రిగాళ్లు పెట్టేకుతున్నారు. దారంట వెళ్తున్న శ్రీనివాసును ఓ ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. వాళ్ళెవరో తేడా పసిగట్టే లోపే ఆ ఇద్దరు శ్రీనివాస్ పై అటాక్ చేయడం, అతని దగ్గరున్న 23,000 క్యాష్ ను దోచుకెళ్లడం జరిగిపోయింది. ఎక్కడో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోనే కాదు, అర్ధరాత్రి కూడా పట్టపగలంతా సందడిగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కూడా దొంగలు విజృంభిస్తున్నారంటే పరిస్థితి ఏంటి? ఇది పోలీసింగ్ వైఫల్యమా, సోషల్ పోలీసింగ్ నిర్లక్ష్యమా? ఒక రాబరీ, ఒక ఆయన నడిచి వేస్తుండగా ఒక ఇద్దరు హెజరాలు అతని కొట్టి 23,000 రూపాయలు లాక్కున్నారు. అది కూడా మేము చేస్తాం, మా దగ్గర ఇన్పుట్స్ ఉన్నాయి. విఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ టీమ్స్. ఆల్ మై రక్షక్స్, 4 రక్షక్స్ కూడా అవర్లీ బేసిస్గా ఫ్లైఓవర్ టచ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ బీట్ కూడా వేసాము. తర్వాత ఈ టీంను కూడా పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ పెట్టాము. ఒకళ్ళు వైజాగ్ కదా, మనం ఒడిశా వెళ్తాం, మార్కెటింగ్లో ఉన్నాం. సో 2-3 ఉంటాం. నైట్ ట్రైన్లో వచ్చడం, బైక్లో వెళ్ళడం ఇవన్నీ కామన్, మనం వెళ్తాం. కానీ ఫస్ట్ టైం ఇలాగ అయింది. ఇప్పుడు ఏంటంటే మనకి బయటకు వెళ్ళడానికి నైట్ అంటే ఫుడ్కైనా ఎక్కడికైనా ఏదో నైట్ సడన్గా ఏదైనా పని వస్తుంది అని మనం చెప్పలేము కదా. సో అప్పుడు సింగిల్గా వెళ్ళడానికి చాలా భయం. ప్రతిసారి మనతో మన దగ్గర ఏమైనా ఉంటారు అదే కూడా గ్యారంటీ లేదు. సో అది కూడా హార్ట్ ఆఫ్ ద సిటీలో, అంటే దట్ ఈస్ నియర్ టు రైల్వే స్టేషన్ యాజ్ వెల్ యాజ్ టు కాంప్లెక్స్ ఆల్సో. అక్కడ ఇలా ఇష్యూ జరుగుతుంది. అయితే మనకంటే వైజాగ్ ఎంత సేఫ్టీ ఇప్పుడు మీరే ఆలోచించాలని చెప్పండి. ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ తాగే వాళ్ళు ఉన్నారా అని ఒకప్పుడు ఆశ్చర్యం. పైసా ఖర్చు లేదని ఫేస్బుక్లో ఫ్రీ పబ్లిసిటీ చేసుకునే కకృతి కళ్ల ముందు కనిపిస్తోంది. వీళ్లే వీళ్లకన్నా హీనగాళ్లున్నారు. ఆ సచ్చినోళ్లు ఎవరో కానీ ఓ మహిళ దర్జీని మోసం చేశారు. డ్రెస్ కుట్టించుకోవడానికి వచ్చి విజయలక్ష్మి అనే టైలర్ కంట్లో కారం చల్లి ఆమె మెళ్ళో ఉన్న నగలు ఎత్తుకెళ్లారు. సడన్ గా ఒక అతను వచ్చేసి కస్టమర్ లాగా జస్ట్ 2 అడుగులు వేసాడు. కస్టమర్ ఏమో అని లెగ్స్ నుంచి లోపల 2 చేతులతో కారం తీసుకుని నా 2 కళ్ళలోనే కొట్టేశాడు. కొట్టేసి జస్ట్ ఈ వైపుని పట్టేసుకున్నాడు. ఇలా తాడు పట్టేసుకోగానే చైన్ మొత్తం నేను కూడా ఇటువైపు సపోర్టింగ్ తీసుకుని ఇలా పట్టుకోగానే ఇలా ఆయన కూడా పట్టుకుని లాక్కుని స్పీడ్గా బ్యాక్ తిరిగి వెళ్ళిపోతుంటే నేను క్యాచ్ చేసి కొంచెం పరిగెత్తుకునే అతను చైన్ బాధపడుతుంది కదా, చైన్ ఇలా పట్టుకుని లాగనమాట. అదేంటంటే 75% 100లోనే 25 ఆడ దగ్గర ఉండిపోయింది లాకెట్, చైన్లో ఈ పార్ట్, మిగతా పార్ట్ నా దగ్గర ఉన్నాను. అది ఆ తర్వాత చాలా గట్టిగా అరిసాను. కానీ ఎవరు కూడా వచ్చే లోపల వాడు కొంచెం ముందు దాకా బండి అక్కడ పెట్టుకున్నాడు, రెడీగా పెట్టుకున్నాడు. బండి స్టార్ట్ చేసుకుని ఇండస్ట్రియల్ కాలనీ ఫస్ట్ టర్నింగ్ కొట్టేశాడు. ఇవన్నీ విశాఖలో జరుగుతున్న నేరాల హారం కాదు, జరుగుతున్న ఘటనలో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. రోజు రోజుకు విశాఖలో చోరీలు పెరిగిపోతున్నాయి, బాధితుల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. కేసులను నమోదు చేసుకోవడంలోనే కాకీల కాలం కడిసిపోతుందంటే అతిశయోక్తి కాదు. వాటూడు అనే మేధోమదనం చేసిన పోలీసులు క్రైమ్, ల్యాండ్ ఆర్డర్ అన్ని టీంలను అలర్ట్ చేశారు. దొంగల వేటపై సీరియస్ గా దృష్టి సారించారు. స్మార్ట్ సిటీ ముంగిట్లో సవాల్గా నిలిచిన దొంగతనాలు దోపిడీలకు చెక్ పెట్టేందుకు విశాఖను జల్లెడ పడుతున్నారు.